Hello guys, welcome to our channel. Infosys ninchi oka manchi opportunity to release chesaru guys. Adi mee munthu starting jarigindi. Role vachinappudiki associate business analyst ane role kaithe spot ayindi guys. So idi gamaninchandi. So freshers all are eligible. So ee experience la avasaram ledu. So year of pass outs ki vachinappudiki 2020 nunchi 22 valakaithe eligible. So education qualification vachinappudiki any degree unte chalu all are eligible. So btech, mtech, msc, bsc all are eligible. సో గైస్ ఈ వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో బిఎస్సీ అండ్ ఎంఎస్సీ వాళ్ళకి అయితే ఒక ఇన్ డీటెయిల్ స్కిల్స్ అయితే వాడుతుంది కాబట్టి నేను క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో గైస్ మన ఛానల్కి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇంకేంటి మరి లైక్ చేసి షేర్ అయితే చేసేయండి. వీడియో చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి. సో గైస్ ఇప్పుడు మన ఇన్ఫోసిస్ కెరియర్ పేజ్ లో అయితే ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం కదా అసోసియేట్ బిజినెస్ అనలిస్ట్ అనే రోల్ కి అయితే స్పాట్ అయింది గైస్. లొకేషన్ వచ్చినప్పటికి బెంగళూరు లొకేషన్ కి అయితే స్పాట్ అయింది, ఇది గమనించండి. సో ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ క్లియర్ కట్ ఇచ్చాడు. జస్ట్ 0 ఇయర్స్ అనేవాడైతే క్లియర్ గా ఇచ్చాడు. సో ఫ్రెషర్స్ మీరు అయితే భయపడే అవసరం కానీ మీరు ఫుల్ గా హ్యాపీగా అప్లై చేసేసండి. సో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినప్పటికి బీటెక్, ఎంటెక్, బిఎస్సీ, ఎంఎస్సీ అని ఇచ్చాడు. సో బీటెక్ అండ్ ఎంటెక్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళైతే ఎలిజిబుల్. సో ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, మీరు గమనించండి. సో ఆల్ ఆర్ ఎలిజిబుల్. సో బిఎస్సీ అండ్ ఎంఎస్సీ వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ అయితే వాడు అడుగుతున్నాడు, ఇది గమనించండి. సో అది మీరు ఆర్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద ఎనీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉన్నా మీరు బిఎస్సీ ఎంఎస్సీ వాళ్ళు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఒక మీకు రెజ్యూమ్ బిల్డింగ్ చేసుకోవడానికి అయితే నేను చెప్పాలనుకుంటే వాడైతే ఏమి అడగలేదు, ప్రిఫర్డ్ స్కిల్స్ ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ ఉంటే చాలు అనేది వాడైతే ఇచ్చాడు. కాబట్టి మీరు మిషన్ లెర్నింగ్ అయితే వాడు అడుగుతున్నాడు కాబట్టి సో మిషన్ లెర్నింగ్ సంబంధించిన ఏఐ గురించి కానీ పైథాన్ గురించి రిలేటెడ్ కానీ ఇలాంటి సంబంధించిన ఎనీ స్కిల్స్ ఉన్నా మీరు యాడ్ చేయండి. సో బీటెక్, ఎంటెక్, బిఎస్సీ, ఎంఎస్సీ ఎవరైనా ఈ స్కిల్స్ని అయితే మీ యొక్క రెజ్యూమ్లో అయితే మీరు యాడ్ చేసి ఒక గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు, గుడ్ టీమ్ ప్లేయర్ ఉన్నట్టు ఇవి కూడా మీరు అప్డేటెడ్ చేయండి రెజ్యూమ్లో. సో రెజ్యూమ్లో అప్డేటెడ్ చేసుకుని మీరు అప్లై నౌ మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. ఫస్ట్లీ రెజ్యూమ్ని అయితే మీరు ఫస్ట్గా అప్డేట్ చేసుకోండి. సో ఇన్ఫోసిస్ గురించి మనం చెప్పవలసిన లేదు కదా స్పెషల్గా. సో అప్లై నౌ మీద క్లిక్ చేసేయండి. సో అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక అకౌంట్ ఉంటే మాత్రం ప్రీవియస్గా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అయిపోయింది. లేదు అనుకుంటే న్యూ యూజర్ అయితే రిజిస్టర్ మీద క్లిక్ చేసేస్తే వాడు నేమ్ అడుగుతాడు, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసి ఈమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి మీ సబ్మిట్ పై క్లిక్ చేసి ఒక పోర్టల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ పోర్టల్లోకి వెళ్ళి వాడు అడిగిన డీటెయిల్స్ని అయితే ఇచ్చేయండి. బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి మీరు ఇచ్చేసేసేయండి. సో అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే అక్కడ అటాచ్ చేసేయండి. సో ఈ యొక్క ఇన్ఫోసిస్ మీ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళైతే కాల్అవుట్ చేస్తారు గైస్. ఈ యొక్క ఆపర్చునిటీ అస్సలు మిస్ అవ్వద్దు. శాలరీ వచ్చినప్పటికి 5 లాక్ అండ్ అబోవ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మంచి కంపెనీ కాబట్టి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని బేస్ చేసుకుని మీరైతే అప్లై చేసేసింది. ఇంకేంటి గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.